Naging salala, manamaramati. Kaya mari, adwaryo. Manya Sri Gaurav Mukhya Mantri Mariyu, Sri Nara Chandrabhan Naidu Gari Kshetra Medhiga. ప్రారంభోత్సవం చేసినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన అమరావతి ఈ పర్యాటకులను ఆకర్షించే విధంగా సుందరమైన రీతిలో కృష్ణా నది తీరాన్ని రాష్ట్ర ప్రజల కోసం శ్రమించి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిష్టంగా ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ప్రపంచ స్థాయిలో అమరావతి రాజధాని సాధన పొందిందంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో ఆటంకాలను కలిగిన వారి వాటర్ బాత్ పెట్టి ఈ బండ్ స్ట్రెంగ్ చేయండి ఇదంతా క్లీనప్ చేయండి. మధ్యలో రేపు నీళ్ళు వస్తే నీళ్ళు కూడా ఉంటాయి, అప్పుడు ఏరియా అంతా కూడా ఈవినింగ్ టైంలో బోర్డు పెట్టి ఈవినింగ్ థ్యాంక్ యూ సార్. ఇంకా నేను ఒకసారి చెప్తాను సార్, మొత్తం ఏరియా అంతా కూడా వచ్చేసి దాన్ని సెంటర్ thank honorable chief minister for giving this beautiful location to put up this facility. We called it Mana Amaravati because for love for Amaravati Vinti, and he was very kicked up with this idea of putting this installation so that it becomes a prominent feature for Amaravati and as an entry point to Amaravati for tourists and the locals alike to have a place to be the central point for Amaravati. Honorable Chief Minister was very magnanimous in ensuring that all the help was provided by the government departments, by the irrigation department and all the police and all other departments. I would like to thank you so much for when we considered Sriram our brand. I am sure after this a lot of people, tourists and locals become viral. People will post it in Instagram, in WhatsApp, in Twitter, on Facebook, and the hard work being done to develop this capital will resonate with this idea of this installation also. Allow government departments to maintain this area nicely so that it becomes the pride of place for Amaravati, and also ensure that there is adequate security. Requesting Commissioner of Police Garu also, and Nivas Garu also, and CID Commissioner Garu also. Sir,
అందరికీ నమస్కారాలు. ఏవో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ తీసుకున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోనే ఏ నగరం లేని విధంగా మన అమరావతి ఇక్కడ ఒక మంచి పాయింట్ పెట్టి బ్రహ్మాండమైన లెటర్స్ కలర్స్ కూడా చాలా బాగా పెట్టి అందులో మంచి లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ లొకేషను ఒక ఫ్లాగ్షిప్ లొకేషన్ కింద ఉంటుంది, ఎందుకంటే పక్కనే బస్ స్టాండ్ ఉంది, ఇంకొక పక్కన కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, ఇంకొక పక్క రైల్వే స్టేషన్ ఉంది, ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజ్, అదే మరి కృష్ణా నది, ఇందులోనే నీళ్లు పోవడానికి కెనాల్ కూడా ఉంది. ఇంత మంచి లొకేషన్ ఎక్కడా దొరకదు. అలాంటి మంచి లొకేషన్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు ఫ్లైఓవర్ కూడా వస్తూ ఉంది. ఈ ఫ్లైఓవర్ అన్ని పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్గా తయారు చేయబోతున్నాం. ఇది విజయవాడకే కాకుండా ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడికి రాకుండా ఎవరు పోయే పరిస్థితి రాదు. ఆ విధంగా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ కింద తయారు చేస్తాం. ఇప్పుడే నేను చూశాను, కిందన కూడా చూశాను, రాబోయే రోజు దీని కిందన ఇంకొక బ్యారేజ్ మారిగా ఒక ఆనకట్ట వస్తుంది. ఒక సంవత్సరం అది పూర్తయితే ఆ నీళ్లు ఇంతవరకు వస్తాయి. పైన ప్రకాశం బ్యారేజ్లో ఎట్లయితే నీళ్లున్నాయో ఇక్కడి నుంచి ఇంకా 3-4 కిలోమీటర్ల వరకు ఈ నీళ్ళు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఆ నీళ్లలో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇప్పుడే మిత్రులు చెప్పారు, పక్కనే ఒక నేషనల్ ఫ్లాగ్, పెద్ద ఫ్లాగ్ పెడితే బాగుంటుందన్నారు. అది కూడా చేయమని ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అది నేషనల్ ఫ్లాగ్ వస్తుంది. కిందన కూడా చెట్లు ఎన్ని పెట్టి అదే మరి మొత్తం క్లీనప్ చేసి వాటరు అదే మరిగా ఒక వాకింగ్ పాత్ కూడా అవసరమైతే ప్రొటెక్షన్ కూడా కట్టి నీట్గా వాకింగ్ పాత్ కూడా తయారు చేయమన్నాను. బ్రిడ్జ్ దాకా పోయి మళ్ళీ బ్యాక్ వస్తారు. అలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం ఏం చేయాలని అవి కూడా చేయమని చెప్పి ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే విజయవాడ అమరావతి రాజధానిలో ఒక భాగం. నిన్ననే అమరావతి బాండ్స్ చూశారు. ఈరోజు అమరావతి నేను ఎప్పుడో చెప్పాను, ప్రపంచంలోని ఒక మంచి నగరాల్లో 5 నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. ఇంత మునుపు బ్రౌన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్ అని డెవలప్ చేసిన అనుభవం నాకుంది. ఈరోజు హైదరాబాద్ ఆ రోజు బ్రౌన్ ఫీల్డ్ సిటీ, ఒక పక్క సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంటే సైబరాబాద్ సిటీని యాడ్ చేశాం. ఇంకొక పక్క అక్కడ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే 165 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్డు కానీ అదే మరిగా ఎయిర్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ అదే మరిగా సైబరాబాద్ సిటీ కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ తయారు చేశాం. దానికంటే ఇక్కడ కొన్ని ఇంకా నేచురల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కృష్ణా రివర్ ఏ సిటీకి ఇది లేదు. దానిపైన ఇంకొక పక్క చూస్తే 5 రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ 5 రిజర్వాయర్లో నీళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఇప్పుడే నేను చెప్పినట్టు దీని కింద ఇంకొక బ్యారేజ్ వస్తుంది, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది, దీనిపైన వైకుంఠపురం వస్తుంది. అంటే 60-70 కిలోమీటర్లు పూర్తిగా రెండు పక్కల నీళ్ళుండే స్థలం భారతదేశంలో ఎక్కడా ఉండదు. అదే మరి నిన్న పబ్లిక్ ఇష్యూకి వెళ్తే మీరు చూశారు, 1 గంటలో 2,000 కోట్ల రూపాయలు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇన్వెస్టర్స్కి అలాంటి నమ్మకం ఈ సిటీ పైన ఉంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా జరగలేదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదే మరిగా ఇంకొక పక్క చూస్తే రైతులు కూడా ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఒక 20-25,000 కోట్ల రూపాయల పనులు కూడా జరుగుతున్నాయి. ఒక పక్క 65-66 టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ రెసిడెన్షియల్ కోసం టవర్స్ అన్నీ వస్తున్నాయి. సెక్రటరేట్ 5 టవర్స్ అవి కూడా స్టార్ట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఫైనలైజ్ అయిపోతూ ఉంది. అసెంబ్లీ కూడా తొందరగా ప్రారంభిస్తాం. హైకోర్టు కూడా టెండర్స్ పిలిచాం. ఏదైతే క్యాపిటల్ సిటీలో అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఏదైతే ఉందో
దానికి అన్నీ కూడా ముమ్మరంగా పనులు అవుతున్నాయి. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ అవుతుంది. డిసెంబర్కంతా ఒక బ్రహ్మాండంగా ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఈ సిటీకి రూపురేఖలే డిఫరెంట్గా ఉంటాయి. స్ట్రైట్ రోడ్స్ కానీ, ఆల్ యూటిలిటీస్ అండర్ గ్రౌండ్ కానీ ఏ సిటీకి లేదు, అడ్వాంటేజెస్ లేవు. అలాంటి బెస్ట్ అడ్వాంటేజెస్ అన్ని క్రియేట్ చేశాం. నిన్న కూడా విజయవాడ మీరు చూస్తే ఒక స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ సిటీకి 5వ అవార్డు వచ్చింది. మొన్న 5వ స్థానం మొన్న వచ్చింది, ఇప్పుడు లివబిలిటీ, మొన్న వచ్చింది 5వ స్థానం. స్వచ్ఛ భారత్లో భాగంగా 5వ స్థానం వచ్చింది. లివబుల్ సిటీ 9వ స్థానం వచ్చింది. దేశంలో లివబుల్ సిటీ, నివాస యోగ్యమైన సిటీస్లో 9వ స్థానం విజయవాడకు వచ్చింది. తిరుపతికి 4వ స్థానం వచ్చింది. భవిష్యత్తులో 1, 2, 3 అన్నీ ఇక్కడే ఉంటాయి, దాంట్లో అనుమానమే లేదు. అలాంటి ఒక నూతనమైన సంస్కృతికి శ్రీకారం చుట్టాం. ఒక పక్కన మోస్ట్ లివబుల్ ప్లేస్గా తయారు చేయడం, ఇంకో పక్క ఇన్నోవేషన్స్కి ఇది నాందిగా తయారు కావడం, అనునిత్యం కొత్త కొత్త విషయాలతో ముందుకు పోవడం, ఇక్కడే వాతావరణాన్ని ఉపయోగించుకొని ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం. ఈ స్పాట్ చూసినప్పుడు ఈ సిటీకే మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్ ఇది. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే, ఒక పక్క ప్రకాశం బ్యారేజ్, అక్కడ నుంచి నీళ్లుంటాయి. ప్రకాశం బ్యారేజ్ కింద కూడా ఇంకో బ్యారేజ్ వస్తుంది, ఇక్కడ నీళ్లుంటాయి. ఇంకొక పక్క ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, కనకదుర్గ టెంపుల్, టుమారో మెట్రో, ఇవన్నీ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ వచ్చే ప్లేస్ ఎక్కడా లేదు. అలాంటి కెనాలు, కెనాల్లో మీరు చూస్తే వాటర్ ఆల్వేస్ ఎనర్జీ, అలాంటి ప్లేస్ ఇవన్నీ వచ్చాయి. దీనికి ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడమే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇది మోస్ట్ అట్రాక్టివ్ టూరిజం స్పాట్ కింద తయారవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత గంటల తరబడి ఇక్కడ స్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవరన్నా టూరిస్ట్ వస్తే, అంటే ఎవరు వచ్చినా ఊర్లో వాళ్ళు కూడా ఈ ప్లేస్కి వచ్చి సాయంత్రం టైం స్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. సెల్ఫీలు తీసుకుంటారు, ఇక్కడ కూర్చొని ఫోటోలు తీసుకుంటారు, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మిమ్మల్ని కోరేది, మన అమరావతి పైన మీరు క్యాంపెయిన్ కూడా చేయాలి. సెల్ఫీలకే పరిమితం కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా, మీరు ఇంకా ఇప్పుడు ఇది ఒక లివబుల్ సిటీ. లివబుల్ సిటీ అయితే సిటిజన్ ఎంగేజ్మెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎట్లా ఎంగేజ్ చేస్తారు, ప్రజలను ఎట్లా ఎంగేజ్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి ఎట్లా తీసుకెళ్తారు, ఏ విధంగా మీరు మీకుండే అనుభవంతో టైమ్స్ ఆఫ్ ఇండియాకుండే రీడర్షిప్ కానీ, మీకుండే క్రియేటివిటీ కానీ, అవన్నీ ఉపయోగించి ఈ అమరావతిని ఒక మోస్ట్ బ్యూటిఫుల్ సిటీగా తయారు చేయడానికి సిటిజన్ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నా. మీరు చేసే కార్యక్రమానికి మా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా సహకరిస్తాం. సిటిజన్ ఎంగేజ్మెంట్ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి క్రియేటివ్ పీపుల్ తయారు చేయడం, అదే వారి ఎకానమీ పెంచడం, హ్యాపీనెస్ పెంచడం, హ్యాపీ స్ట్రీట్స్ పెట్టడం, ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండడం, లా అబైడింగ్ సిటిజన్స్ తయారు చేయడం, ఒక సేఫ్ సెక్యూర్డ్ ప్లేస్గా తయారు చేయడం, ఇలాంటివి ఏ కాన్సెప్ట్ అయితే ఉందో, నేను అందుకే రెండు విషయాలు నేను అడిగాను. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. ఒకప్పుడు ప్రారంభించినప్పుడు 2వ స్థానానికి వచ్చాం, తర్వాత 1వ స్థానానికి వచ్చాం, ఇప్పుడు కూడా 1వ స్థానంలో ఉన్నాం. భవిష్యత్తులో డిస్టెంట్ నెంబర్ 1కి వెళ్తాం. ఇంకొక పక్కన ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్టయితే ఉందో, ఇంకొక పక్కన ప్రజాసేవలు సర్వీసెస్, సిటిజన్ సర్వీసెస్కి సులభతరంగా ఎట్టు చేయాలనో దానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మోస్ట్ లివబుల్ ప్లేస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే ఈ ప్రాంతాన్ని, ఈ సిటీస్ని మోస్ట్ లివబుల్ సిటీస్గా తయారు చేయడానికి ఆలోచిస్తున్నాం. దానికి సిటిజన్ ఎంగేజ్మెంట్ ముఖ్యం, మీకుండే క్రియేటివిటీ ముఖ్యం. మీరు పూర్తిగా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈజ్ ఆఫ్ గివింగ్ సిటిజన్ సర్వీసెస్ కూడా ఆలోచిస్తున్నాం. అంటే అందరూ ఆలోచించేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లేకుంటే ఎవరైనా వస్తున్న పనులు చేయడం ఆలోచిస్తారు, కానీ అట్లా కాకుండా
రియల్ టైంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం అన్ని సేవలు ఆన్లైన్లో ఎట్లా చేయాలి, ప్రజల ఆమోదయోగ్యం ఆమోదం ఎట్లా పొందాలో వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సో వీ వాంట్ టు క్రియేట్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. టెక్నాలజీ నోబడీ ఈజ్ మ్యాచ్ టు అస్. రియల్ టైం గవర్నెన్స్కి వెళ్ళాం, పబ్లిక్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాం, ఎవ్రీడే 15 లక్షల ఫోన్స్ వెళ్తున్నాయి, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాం. అందుకే ప్రజల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది. ఇటీవల 2016లో హ్యాపీనెస్ ఇండెక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తే ఇండియా 122 నుంచి 133కి స్లిప్ అయ్యా 16-17కి. అదే ఆంధ్రప్రదేశ్ 74 నుంచి 44కి ఇంప్రూవ్ అయ్యాం. నేను ఇప్పుడు ఆరోపించేది 44 కూడా లాభం లేదు, ముందు టాప్ 10కి రావాలి, తర్వాత టాప్ 5కి వెళ్ళాలి. అలాంటి ఫిన్లాండ్, నార్వే ఇలాంటి 1-2 దేశాలు దేశాలని అనుసంధానం చేసుకుంటున్నాం. హ్యాపీనెస్సే కాకుండా క్రియేటివ్ కాంపిటీషన్ కూడా, మనిషిని ఎప్పుడు కూడా ఎంగేజ్ చేయాలి, యాక్టివిటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, లైఫ్లో ఛాలెంజెస్ ఉండాలి, ఛాలెంజెస్ని మళ్ళా ఆపర్చునిటీస్ కన్వర్ట్ చేసుకోవాలి, వెల్త్ క్రియేట్ చేయాలి, మళ్ళీ సర్వీస్ కూడా చేయాలి. వెల్త్ క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ వెల్త్ ద్వారా ప్రజలకు సేవలు చేయడం ఇది కూడా చాలా ముఖ్యం. గివింగ్లో ఉండే ఆనందం ఓన్లీ డబ్బులు సంపాదిస్తే ఉండదు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంలో టైమ్స్ ఆఫ్ ఇండియా మీకుండే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, క్రియేటివ్ టాలెంట్స్ అన్నీ ఉపయోగించి మీరు కూడా ఉపయోగపడితే, మీ బ్రాండు మా బ్రాండు రెండు కలిస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయి. మంచి రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి ఇండియాలోనే ఒక మోడల్ని ప్రొడ్యూస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మన అమరావతి నేను ఒకటే మీకు చెప్తున్నా, అనదర్ 5-10 ఇయర్స్లో ఇట్ విల్ బి యూనిక్ మోడల్, నోబడీ కెన్ డిస్ప్యూటెడ్. ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూస్తే టోటల్గా గ్రీన్ ఎనర్జీ కానీ, సోలార్ విండ్ ఎనర్జీ కానీ, ఇంకో పక్కన చూస్తే టోటల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, ఇంకో పక్క గ్రీన్ సిటీ, ఎక్కడ చూసినా వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ తీసుకొని గ్రీన్ బిల్డింగ్స్ కానీ, గ్రీన్ టెక్నాలజీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని గ్రీన్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. ఒక పక్క ఫెర్టైల్ ల్యాండ్స్ ఇవి, మంచి గ్రీనరీ వస్తుంది. ఇంకో పక్కన వాటర్ ఎప్పుడు కూడా వాటర్ శక్తినిస్తుంది. ఇవి రెండూ కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత CO2 న్యూట్రలైజ్ చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో ఒక నూతనమైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. 500,000 మంది రైతులు 500,000 ఎకరాల్లో 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నారు. నేను ఆలోచించేది క్వాలిటీ ఫవర్, క్వాలిటీ గ్యాస్, క్వాలిటీ ఫుడ్, ఎయిర్ క్వాలిటీ, అదే మరి కనెక్టివిటీ క్వాలిటీ, కమ్యూనికేషన్ క్వాలిటీ, కనెక్టివిటీ క్వాలిటీ, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుంది. ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మోస్ట్ లివబుల్ సిటీగా తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ యాజ్ సచ్ మోస్ట్ లివబుల్ స్టేట్గా తయారు చేయాలని ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దీనికి టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ వస్తారని ఆశిస్తూ, మీరు క్రియేట్ చేసిన మన అమరావతి చాలా బాగుంది. చాలా ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాం. అందులో ఉన్నది బెస్ట్ ఇనిషియేటివ్ మన అమరావతి. ఈ మన అమరావతిని ఇంకొక స్టెప్ ముందు తీసుకుపోయి ఒక యునిక్ లోగో కింద, లేదంటే యునిక్ బ్రాండ్ కింద మీరు తయారు చేయడానికి సిటిజన్ ఎంగేజ్మెంట్ కూడా మీరు చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అది వీలైన తొందరలోనే ప్రారంభించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటారు. Like to commit that the Times of India region and also in Vizag to make it a happy city, and we'll do as many activities as possible. So, I'd like to hand over to you a small memento from us, which captures the logo. Can we open it and see it? Thank you.
ఎలక్ట్రానిక్ మీడియా వారికి Thank you.